చేపలు తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయా? ఎక్కువ నూనెతో వండిన చేపకూర తింటే ప్రమాదమా? చేపల కూర తింటే పొట్ట తగ్గుతుందా? చేపల వేపుడు కంటే పులుసుతోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయా? చేప నూనెతో గుండె జబ్బుకి చెక్ పెట్టచ్చా? ప్రాచీన కాలం నుండి మానవులకు మరియు కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం. చేపల్లో మాంసకృత్తులు, విటమిన్ ఏ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలు ఉన్నాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలిగ్గా జీర్ణమవుతుంది. చేపలు పట్టిన తర్వాత అవి తేలిగ్గా పాడవుతాయి కాబట్టి వీటిని వెంటనే వినియోగించుకోవడం గానీ జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం గానీ చేయాలి. వీటిని ఉప్పు కలిపి ఎండబెట్టుట లేదా మంచుగడ్డల్లో నిల్వ చేయుట మంచిది. రోజుకు 3.3 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉన్న చేపల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలు. గుండె జబ్బుల ముప్పు 23% మేరకు తగ్గినట్టేనని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కలిగే లాభాలన్నీ పొందాలంటే చేపల్ని వండటంలో కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండు చేపలు, ఉప్పు చేపల్లో ఈ ఆమ్లాలు ఉండవట. తాజా చేపల్ని కూడా వేపుడులాగా కాకుండా మామూలుగా కూరలాగా వండినప్పుడు లేదా పులుసుల్లో ఉడికించినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనాలు పొందగలమని వారు అంటున్నారు. రోజూ చేపలు తినడం మధ్య వయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే ఇలా రోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారణాలు తక్కువగా ఉంటాయని వారు వివరిస్తున్నారు. మనుషుల్లో బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, కొలెస్ట్రాల్ తగ్గటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావడానికి దోహదం చేస్తాయి. ఈ కారణాల్లో 3 గానీ అంతకు మించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపవుతుందట. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. వీరి అధ్యయనంలో భాగంగా వీరు 40 నుంచి 69 ఏళ్ల వారిని ఎంచుకొని వారి ఆహార అలవాట్లు తదితర అంశాలను పరిశీలించారట. చేపలు ఎన్ ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల గుండె జబ్బు, పక్షవాతం లాంటి ముప్పులపై ప్రభావాన్ని వారు అంచనా వేశారు. మిగతా వారితో పోలిస్తే రోజూ చేపలు తినేవారిలో ఈ అంశాలు 57% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చేపల్లో దండిగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ల మోతాదును కూడా తగ్గిస్తాయని వివరించారు. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బు మూలంగా వచ్చే మరణాలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే 30 ఎక్కువ. తక్కువ నూనెతో వండటం చాలా ఉత్తమం అని వారంటున్నారు. అయితే చేపలు తినటం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైందట. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూషన్కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32,000 స్వీడన్ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్ల గురించి విశ్లేషించింది. వీరిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్ల నొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. సాల్మన్, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయట. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27% మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్ల నొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒక్కసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ ఆలన్ సీల్మన్ చెబుతున్నారు. సో వ్యూవర్స్, విన్నారు కదా, చేపల్ని తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, ఎన్ని పోషక విలువలున్నాయో. మీకు కూడా చేపలు తినడం అంటే ఇష్టమా? అయితే వెంటనే వెళ్ళి చేపల్ని తెచ్చుకొని వండుకొని ఆనందించేయండి. ఆల్ ది బెస్ట్.